శుభోదయం. శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉన్న చాలదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మేధస్సుకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు యోగప్రదం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలకు ఒక పొలికి వస్తాయి. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు మెలకు అవసరం. మిథునం. కాంట్రాక్టర్లు, బిల్డర్లు కొత్త పనులు చేపడతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో ఎంపృతి కానరాదు. కర్కాటకం. బంధువులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. పెద్దల ఆరోగ్య వ్యవహారాలలో మెలకువ వహించండి. రాజకీయ, కళారంగాల వారికి లక్ష్యాలు సాధిస్తారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పని వారులకు సదావకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. సింహం. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో జాగ్రత్త. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కన్య. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరి సోదరుల, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం ఉండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రవాణా, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిపిస్తాయి. తుల. మీరు తొందరపడి సుభాషించడం వల్ల ఊహించిన సమస్యలు తలెత్తగలవు. మనశీల మనస్తత్వం తెలిసి మసలు కొనడం మంచిది. వైద్యులకు ఆపరేషన్లు చేయనప్పుడు మెలకువ అవసరం. వ్యాపారాలలో కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. వృచ్చికం. కుటుంబీకుల సంతోషం కోసం ధనం బాగా వేయించేస్తారు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు మెలకు అవసరం. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ధనసు. తల, పొట్టకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లేడర్ల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కాను వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశం కలిసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. మకరం. అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడటం వల్ల మాట్లాడవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయ ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. కుంభం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రాణాయాలలో ఏకాగ్రత వహించండి. శత్రువులు మిత్రులుగా మారుతాయి. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. మీనం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఎల్ఐసి పాలసీ, బ్యాంకు డిపాజిట్ల ధనం చేతికి అందుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాదు. దూర ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ధన్యవాదాలు.